ఈరోజు ఏం జరగబోతోంది? అందరిలో ఇదే ఉత్కంఠ. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా, రెడ్ లైట్ పడుతుందా? ఢిల్లీ చేరిన ఎపిసోడ్లో ఏం జరగబోతోంది? ప్రస్తుతానికి ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ను సమర్థిస్తూ, ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారించనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్ కూడా విచారణకు రానుంది. కరోనా నుంచి రక్షణ పొందేందుకు చేపట్టిన టీకా కార్యక్రమం పూర్తి కాకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ఉద్యోగుల వాదన. బలవంతంగా తమతో ఎన్నికలు నిర్వహించడం అంటే రాజ్యాంగం ప్రసాదించిన హక్కుకు భంగం కలిగించడమే అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్తో పాటు నోటిఫికేషన్ కూడా జారీ కావడంతో చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అసలు ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఫిస్ట్లు, గందరగోళాల మధ్య ఏం జరగబోతోందనేది సస్పెన్స్గా మారింది. ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కే ఉంటుంది. అయితే కమిషన్కేమైనా దురుద్దేశాలున్నట్లు భావిస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తీర్పిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న ఈ కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.